అటువంటి మరొక దినములో పెందలకడిని లేచి ప్రభు సన్నిధిలో ఆరాధనలో పాలు పంచుకున్న మనం ఈ దినమంతటి కొరకు మనల్ని సిద్ధపరిచే దేవుని యొక్క వాక్యము మన జీవితాలను మన ఆత్మీయతను బహుగా విశ్వాసంలో పురుకొల్పించే విధంగా దేవుడు మనతో సూటిగా స్పష్టముగా మాట్లాడాలని కూడుకున్న మనం అందరం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని అందరం తల్లు వంచి, దేవా, ఈ దినాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఈ దినము నీతో ప్రారంభించడానికి ప్రార్థనతోనూ ఆరాధనతోనూ అయ్యా నీ వాక్యముతోనూ ప్రభువా ప్రారంభించడానికి మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా అని అందరం కూడా ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుని యొక్క సన్నిధి కొరకు మొరపెడదాం, దేవుని సందేశం కొరకు మొరపెడదాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మరొక దినము మీరు మా జీవితంలో అనుగ్రహించిన అద్భుతమైన వారము నాయన. ఈ దినములో ప్రభువా మా ఎడల మీరు కలిగినటువంటి నీ చిత్తము, నీ ఉద్దేశము, నీ ఆలోచనలు మా ఎడల ప్రభువా మీరు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదము, వాక్యపు వాగ్దానము మేము స్వతంత్రించుకొని మీరు ఆశించిన జీవితం జీవించుటకు సహాయం చేయండి. పరిశుద్ధుడా, నీ సన్నిధిలో పాలు పంచుకున్న మమ్మలను నీ వాక్యంతో మమ్మలను శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి. అయ్యా, నీ ఆలోచనలు మాకు తెలియచేయండి, నీ మాటలు మాకు వినిపింపచేయండి నాయన. అయ్యా, నీ సన్నిధిలో ప్రభువా మొరపెడుతూ ఉన్నాం. మా ఆత్మీయ తండ్రి ద్వారా మాకు నేర్పించవలసినటువంటి ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించండి. మేము నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపించండి. ఈరోజు మేము ఎక్కడ జారిపోకుండా, పడిపోకుండా, తప్పిపోకుండా మాకు సహాయం చేయండి. నాయనా, నీ వాక్యపు నీడలో మేము ముందుకు సాగులాగా సహాయం చేయండి. అయ్యా, యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా నీ సన్నిధిలో ప్రభువా ఈ రీతిగా మేము పాలు పంచుకునే ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. నాయనా, మేము నిన్నటి వారమే కానీ ఈ దినాన్ని మేము స్వతంత్రించుకోవడానికి కూడా అర్హత లేనటువంటి వారం ప్రభువా. కేవలం నీ మహాకృప చొప్పున నాయనా ఈ ఆరాధనలో పాలు పంచుకునే ధన్యత మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మా ఆత్మీయ తండ్రి, వాక్య పరిచర్య చేయబోతూ ఉండగా వారిని మీ ఆత్మతో నింపండి. అయ్యా, మా అందరికీ కావలసిన నీ మాటలతో నింపండి. నీ సన్నిధిలో నిలబడి వాక్య పరిచర్య చేయబోతూ ఉండగా నీ అనంత ఆత్మతో నింపి ప్రభువా ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరిచే శ్రేష్టమైన సందేశముతో నాయన మమ్మలను దర్శించమని, ఆ రీతిగా మీరు మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ నిన్ను ఆరాధించబోతూ ఉండగా మా అందరి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చక్కని గీతాలు పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. ఈ దినమంతా దేవుని వాక్యపు ప్రసన్నతలో మనమందరం జీవిస్తూ ముందుకు సాగులాగున పరిశుద్ధాత్మదేవుడు తన ఆలోచనల చొప్పున మనల్ని నడిపించులాగున ప్రార్థన పూర్వకంగా కొన్ని గీతాలు పాడుతూ దేవుని స్తుతిద్దాం. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా, హల్లెలూయా అని ఈ గీతాన్ని పాడదాం. 36 కల్వరి క్రైస్తవ పాటల పుస్తకం నుంచి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి.
రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి మరణము జయించి లేచిన్ మరణపు ముల్లును విరచిన్ మధురము యేసుని నామం మరువకు యేసుని ధ్యానం
మరణము జయించి లేచెన్ మరణపు ముల్లును విరిచెన్ మధురము యేసుని నామం మరువకు యేసుని ధ్యానం హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసయ్యను చేరుడి దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కాంతిలో మనమందరం నిలబడాలి, నిలవాలి. ఆయన వెలుగులోనే మన జీవితం ముందుకు సాగాలి. బాధలన్నిటినీ బాపే దేవుణ్ణి భజించాలి. అందరం కలిసి దేవుణ్ణి స్తుతించడానికి అనేకులను ఆహ్వానించే వానిగా మీరు కూడా ఉండాలని ప్రాధేయపడుతూ ఉన్నాం. ప్రార్థనాపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాం. వేల సంఖ్యలో ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ ప్రభు పేరట షలోం. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మరికొద్ది నిమిషాల్లో వాక్యపరిచర్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఈ లైవ్లో ప్రసారమవుతున్నటువంటి మీడియా, కల్వరి మీడియా ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఆరాధనలో అనేక వేల మంది పాలు పంచుకోవడానికి వీక్షిస్తున్న మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైతే ఫోన్ కాల్స్ చేసి తెలియచేసి వారు ఈ ఆరాధనలో పాలు పంచుకునే విధంగా మీరు మీ వంతు ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఆరాధన ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దైవజనులు డాక్టర్ బి సతీష్ కుమార్ గారు అందించే సందేశాల ద్వారా మీరెంతగా దీవించబడుతున్నారో క్లుప్తంగా లైవ్ చాట్లో కూడా తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. ఈ దినమంతటి కొరకు మనం సిద్ధపరిచే ఒక అద్భుతమైన ప్రార్థనా గీతం, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా వేడుకుంటూ ప్రార్థనా పూర్వకంగా ఈ పాటలో ఉన్నటువంటి ప్రార్థనను మనమందరము పాడుతూ దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుందాం. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలచే పెదవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలచే పెదవులు ఇమ్ము యేసయ్యా. 524 పాటలు చందరం కలిసి పాడదాం. పిలచే పెదవులు ఇమ్మో యేసయ్యా,
నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్మో యేసయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా, నీ మాట విని చెవులు ఇమ్మో యేసయ్యా, నీ మాట విని చెవులు ఇమ్మో యేసయ్యా, నిన్ను చూసి కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్మో యేసయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్మో యేసయ్యా. మాట తీరు నాకు కావాలయ్యా, కోప తాపములను దూరపరచు నాయన, అందరిని క్షమించే కృప నాకు దయచేయి, మనసు దయచేయి. అందరితో సఖ్యత ఇమ్మో యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు ఇమ్మయ్యా, అందరితో సఖ్యత ఇమ్మో యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు ఇమ్మయ్యా, కోపతాపములను దూరపరచయ్యా, అందరినీ క్షమించి మనస్సు ఇమ్మయ్యా, కోపతాపములను దూరపరచయ్యా, అందరినీ క్షమించి మనస్సు ఇమ్మయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్మో యేసయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్మో యేసయ్యా. లోతైన ఆత్మీయత నాకు ఇవ్వయ్యా, లోబడే మనస్సు నాకు దయచేయ, లోపములను గ్రహించే కృప నాకు ఇయ్యా, లోకాన్ని జయించే జీవితం నాకు దయచేయనయ్యా. Thank you.
లోతైనా ఆత్మీయత నాకు ఇమ్మయ్యా, లోబడుట నాకు నీవు యేసయ్యా, లోతైనా ఆత్మీయత నాకు ఇమ్మయ్యా, లోబడుట నాకు నీవు యేసయ్యా, లోపములను గ్రహించే కృపను ఇమ్మయ్యా, లోకాన్ని జయించే జీవితమిమ్మయ్యా, లోపములను గ్రహించే కృపను ఇమ్మయ్యా, లోకాన్ని జయించే జీవితమిమ్మయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా, నిన్ను పాదములు నాకు ఇమ్మయ్యా, నీ మాట వినిచేవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినిచేవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చూసే కన్నులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చేరే పాదములు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే చెవులు నాకు ఇమ్మయ్యా. మనం అడుగిన వాటికంటే, వేడుకున్న వాటికంటే అత్యధికంగా దేవుడు దయచేస్తాడు. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. దేవా, నిన్ను పిలిచే పెదవులు నాకు ఇవ్వు. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరిశుద్ధులుగా ఉండడానికి మమ్మను పిలిచి మేము పరిశుద్ధులుగా కొనసాగడానికి పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి పాపిష్టి లోకంలో పరిశుద్ధులుగా బ్రతకడానికి కావలసిన పరిశుద్ధ వాక్యాన్ని మాకు ప్రసాదించి నేటి వరకు మమ్మలను సజీవుల లెక్కలో ఉంచినందుకు, సజీవ సాక్షులుగా నిలిపినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక శుభోదయాన్ని మీరు మాకు ప్రసాదించారు, మమ్ములందరినీ సజీవుల లెక్కలో ఉంచారు. ఉదయమునే లేచి వేకువ జామున నీ సన్నిధిలో కనిపించే కృపను ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దిన ప్రయాణాన్ని, ఈ దినంలో చేసే పనులను, ఈ దినంలో మేము జరిగించే పరిచర్యను పరిశుద్ధుడా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. నీ సహాయం లేకుండా, నీ సహకారము లేకుండా మేము చేసే ఏ పని కూడా సత్ఫలితాలు ఇవ్వవు నాయన. కాబట్టి నిన్నే కోరుకుంటున్నాం, నీ తోడును కోరుకుంటున్నాం, నీ సహకారాన్ని కోరుకుంటున్నాం, నీ సహాయాన్ని కోరుకుంటున్నాం, అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా, నీ సన్నిధిలో ఎందరైతే బహు ఆసక్తితో, బహుశ్రద్ధతో, బహుభక్తితో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వ్యక్తిగతంగా వారి జీవితాన్ని దర్శించండి. నీకు వ్యతిరేకంగా మాలో కనిపించే ప్రతి లోపాన్ని మా నుంచి దూరం చేయండి. నీకు మాకు అడ్డుగా నిలిచే ప్రతి పాపమును
మా నుంచి వేరు చేయండి. మేము ఎక్కడ నివసిస్తుంటే అక్కడ నీకు సాక్షులుగా, క్రీస్తు స్వరూపులుగా, నిజమైన ఆత్మీయులుగా, ఫలభరితమైన జీవితం జీవించేవారిగా, మా చుట్టూ ఉన్నవారికి మాదిరికరంగా బ్రతుకుట మాకు నేర్పించండి. కుటుంబంలో శాంతిని, బిడ్డల చదువు విషయంలోని సహాయాన్ని, జ్ఞానాన్ని, ఉద్యోగ విషయంలోని సహకారాన్ని, వ్యాపారంలో ఆశీర్వాదాన్ని, పరిచర్యలో ప్రతిఫలాన్ని నాయన ప్రసాదించండి. దూర దూర దేశాల్లో ఉండి తిరిగి ఇండియా రావాలి ఆశపడుతున్న వారి ఆశను తీర్చండి. చదువు విషయమై మంచి యూనివర్సిటీస్, మంచి కాలేజెస్, మంచి సీట్ రావాలి కావాలి ఆశిస్తున్న వారిని కనికరించండి. వివాహం విషయంలో ఆలస్యం అవుతుందనుకుంటున్న బిడ్డలకు చక్కని సంబంధాన్ని ప్రసాదించండి. ప్రాముఖ్యంగా సేవకుల, సువార్థికుల కుటుంబాల్లో వివాహ వయసు వచ్చినటువంటి బిడ్డలకు మీ చిత్తానుసారమైనటువంటి జీవిత భాగస్వాములను దయచేయండి. గర్భఫలము లేక దిగులుతో ఉన్న దంపతులను దర్శించి చక్కని ఫలాన్నివ్వండి. ఈ కరోనా తీసుకొచ్చిన విపత్తు వల్ల నాయన వైరస్ సోకి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని దయచేసి మీరు దృష్టించి వారిని స్వస్థపరచండి. మా కల్వరీ టెంపుల్ సభ్యులలో ఎవరైనా పాజిటివ్ అని తేలి క్వారంటైన్లో ఉన్నట్లయితే కనికరించి త్వరగా వారిని స్వస్థపరిచి వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. గర్భిణీ స్త్రీలను కనికరించు నాయన. ఈ ఆపద్దినాల్లో వారికి కావలసిన ప్రత్యేకమైన క్షేమాన్ని, సుఖవంతమైన ప్రసవాన్ని మీరు అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లులను, తండ్రులను కనికరించు నాయన. చిన్న బిడ్డలను, పసికందులను దర్శించు ప్రభువా. బలహీనంగా ఉన్న ప్రతి శరీరాన్ని మీరు ముట్టి బలపరచు నాయన. అలాగే వాక్యాన్ని బోధించే సేవకులను, కాపర్లను ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకొని వారి చుట్టూ ప్రత్యేకమైన కాపుదల భద్రతను ఉంచండి. ప్రాముఖ్యంగా మా దేశంలో, మా తెలుగు రాష్ట్రాల్లో నీ చిత్తానుసారంగా సేవ చేసే, వాక్యానుసారంగా పరిచర్య చేసే నమ్మకమైనటువంటి సేవకులను, వారి సంఘాలను, సేవను, వారు కలిగి ఉన్న సంస్థను నాయన మీరు ప్రత్యేకంగా కాపాడండి. దుష్టుని యొక్క ప్రతి ఆలోచన నుండి వారిని విడిపించండి. దుష్టుడు వేసే అగ్ని బాణములు వారికి తగలకుండా వారి బిడ్డలకు, కుటుంబమునకు, భార్యకు నాయన ఏమాత్రము నాయన హాని తలపెట్టకుండా కాపాడండి. అలాగే మాకు పాఠాలు బోధించినటువంటి మాస్టర్లను, లెక్చరర్స్ను, ప్రొఫెసర్స్ను, టీచర్స్ను ప్రభువా దీవించండి. మా దేశాన్ని పరిపాలించే, మా రాష్ట్రాలను పరిపాలించే పరిపాలకులను నాయన మీరు మీ జ్ఞానముతో, వివేకముతో, ఆత్మతో, సత్యముతో నింపి వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆత్మీయ బలమును, క్షేమాన్ని, అలాగే రక్షణ భాగ్యాన్ని, మా దేశానికి, మా రాష్ట్రాలకు కావలసిన అద్భుతమైన పరిపాలన విధానాన్ని వారు కనపరచులాగున, మంచి నిర్ణయాలు తీసుకునేలాగున సహాయం చేయండి. వాక్ స్వాతంత్ర్యము కలిగినటువంటి దేశము నాయన, మా దేశంలో వాక్ స్వాతంత్ర్యము, అలాగే మత స్వాతంత్ర్యము కబలించేటటువంటి నిర్ణయాలు ఎవరూ తీసుకోకుండా సహాయం చేయండి. అంతేకాకుండా ఈ సమయంలో మా సంఘంలో ఎవరైనా ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఏ విషయంలోనైనా బలహీనత కలిగి అల్లాడిపోతుంటే మీరు దయచేసి వారిని దర్శించండి, బలపరచండి. చివరిగా మమ్ములను కనికరించు నాయన. మేమేమిటో నీకు తెలుసు, మా బలహీనతలు ఏమిటో నీకు తెలుసు నాయన. మమ్ములను అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నీ రక్తములో కడిగి మమ్మను శుద్ధీకరించి నిత్యము నీకు అంగీకారముగా జీవించే భాగ్యము దయచేయండి.
అలాగే పరిచర్యలో పాల్పంచుకుంటున్న ప్రతి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించున్నాయన. మా 8 సంఘాలను, సంఘ సభ్యులను ఆశీర్వదించండి. అలాగే 8 సంఘాల్లో సేవకులుగా ఉంటున్న వారిని, సిఎస్ టీం వారిని, సంపూర్ణ సేవ చేస్తున్న వారిని, కల్వరిలో ఉన్న కోర్ గ్రూప్ను ఆశీర్వదించండి. ఆ కల్వరీ టెంపుల్లో ఉన్నటువంటి ఆయన పరిచర్యకు అండగా నిలిచేటటువంటి పార్ట్నర్స్ని, సువార్తను దానం చేసేటటువంటి దాతలను మర్చిపోకుండా వారిని దీవించు నాయన. పేదరికంలో కూడా దాతృత్వముతో నాయన, త్యాగముతో అర్పణలు ఇచ్చేటటువంటి అద్భుతమైన ఆత్మీయులు, ప్రార్థనాపరులు మా మందిరంలో ఉన్నారు. కాబట్టే ఈ పరిచర్య ముందుకు సాగుతుంది. దేవుని రాజ్యము కొరకు, రాజ్య విస్తరణ కొరకు మేము ఇవ్వాలి అనే మంచి మనస్సు కలిగి, కృతజ్ఞత భావంతో ప్రతి వారము, ప్రతి నెల కృతజ్ఞత అర్పణలు, దశమ భాగములు ఇచ్చేటటువంటి వారికి నూతన ఆశీర్వాదాలు, మెండైన దీవెనలు అనుగ్రహించండి. ఇవ్వాలి అనే మనసు ఉన్నప్పటికీ ఇవ్వడానికి శక్తి లేక ఉన్న వారిని ప్రభువా కనికరించి, వారికి ఉన్న ప్రతి అవసరాన్ని ప్రభువా మీరు తీర్చాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో నాయన, నీ సన్నిధిలో ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వ్యక్తిగతంగా వారికి ఉన్న ప్రతి అవసరము తీర్చమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ షలోం. మరొక శ్రేష్టమైన ఉదయమున మీతో పాటు కలిసి దేవుని ఆరాధించటానికి, కలిసి ప్రార్థన చేయటానికి, కలిసి వాక్యం ధ్యానించటానికి ప్రభు నాకు, మనకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా లేవకపోతే వారిని లేపే ప్రయత్నం చేయండి. కుటుంబముగా మీరు మీ గృహంలోనే దేవుని సన్నిధిని అనుభవించే ప్రయత్నం చేయండి. అలాగే దేవునితోనే ఈ దినాన్ని ప్రారంభించటం ఆశీర్వాదం గనుక అలా ప్రారంభించే ప్రయత్నం కూడా చేయాల్సిందిగా కోరుతున్నాను. రైట్ ఫ్రెండ్స్, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, పిలిచాడు. ఆయన పిలుపులో ఉన్నటువంటి రకాలు ఏమిటో, ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడో, పిలిచాడో మీకు వివరముగా గడిచిన 2 మీతో పంచుకున్నాను. ఈరోజు ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు. నిన్నటి దినాన, మొన్నటి దినాన సమాధానాన్ని ఇవ్వడానికి, సఖ్యతనివ్వడానికి, స్వస్థతనివ్వడానికి, సమృద్ధినివ్వడానికి, సేవ చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తాడు. అంతేకాదు మరొక 3 విషయాలు వీలైతే ఈరోజు మీతో పంచుకుంటాను. మీ బైబిల్ తెరిచినట్లయితే నిర్గమాకాండము 31వ అధ్యాయము, నిర్గమాకాండము 31వ అధ్యాయము
మొదటి నుంచి 3 వచనాలు ఇక 6 వచనాలు చదువుదాం. నిర్గమాకాండము 31వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడు నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడనైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచి తిని. మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే చూడు నేను బెసలేలు అనేటటువంటి ఒక్కనిని పిలిచాను. మనందరికీ తెలుసు దేవుడు మోషేను పిలిచాడు అని. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలో తాను దిక్కు దశ లేకుండా నిరాశ నిస్పృహలో 40 సంవత్సరాలు ఏమాత్రము ఎదుగు బొదుగు లేనటువంటి జీవితం జీవిస్తూ మౌడుబారినటువంటి స్థితిలో మోషే ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. జ్ఞాపకం ఉందా? అంతకుముందు 40 సంవత్సరాలు తను ప్యాలెస్లో పెరిగాడు, ఫరో మనవడిగా పెరిగాడు, ఏ లోటు లేకుండా పెరిగాడు, గొప్ప గుర్తింపుతో పెరిగాడు. ఒకవైపు ఫరో మనవడిగా పిలువబడ్డాడు, ఫరో కుమార్తె కుమారునిగా ఎంచబడ్డాడు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సకల విద్యలు నేర్చుకున్నాడు. కారణం ఏమిటంటే అటు ఫరో కావచ్చు, ఫరో కుమార్తె కావచ్చు, మోషేను ఆ తరువాత చక్రవర్తిగా చూడాలి నాశపడ్డారు. అటువంటి స్థానంలో ఉన్నటువంటి మోషే ఆ స్థానాన్ని కాదనుకొని దేవుని ప్రజల పక్షమున నిలబడి వారితో శ్రమ అనుభవించటం గొప్ప ధన్యతగా భావించి ఫరో మనవనిగా అధికారాన్ని చలాయించటం కంటే, అల్పకాల పాప భోగాన్ని అనుభవించటం కంటే దేవుని చిత్త ప్రకారము శ్రమ అనుభవించటమే, ఆయన చిత్తము చేయటమే గొప్ప ధన్యతగా ఎంచాడు. అలా ఎంచి తాను ఆ ప్యాలెస్లోంచి బయటకు వచ్చేసాడనే విషయం మనకు తెలుసు. కానీ తొందరపడ్డాడు, అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు, గొప్ప త్యాగం చేశాడు, ఉన్నతమైనటువంటి లోకానుసారమైనటువంటి జీవితాన్ని త్యజించాడు. కానీ తనలో ఒక లోపం ఉంది, దాన్ని తాను జయించలేకపోయాడు. పట్టణమును స్వాధీనపరుచుకుని వాని కంటే తన హృదయాన్ని స్వాధీనపరుచుకుని వాడు ధన్యుడు బైబిల్ సెలవిస్తుంది. పదవిని కాదనుకున్నాడు, పరిపాలన వద్దనుకున్నాడు, అటువంటి నిర్ణయం తీసుకొని ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చేసిన మోషే కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. తీసుకున్నది గొప్ప తీర్మానమే, కానీ ఆ తీర్మానానికి తగినటువంటి జీవితం తాను కనపరచలేక ఒక వ్యక్తిని ఐగుప్తియుణ్ణి మర్డర్ చేసి పడేశాడు, హత్య చేసేశాడు. ఈ విషయం కాస్త ఫరోక్ తెలిసి చంపేయాలని చెప్పి తీర్మానం తీసుకున్నాడు. కారణం ఏమిటంటే ఒకవైపు 40 సంవత్సరాలు నా నీడలో పెరిగి 40 సంవత్సరాలు నా మాట జవదాడకుండా పెరిగిన వాడు సడన్గా ఇప్పుడు నా వాళ్ళు జ్ఞాపకం వచ్చారు, నా వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది. ఎవరు వాళ్ళు? ఫరో దగ్గర పనిచేస్తున్న బానిసలు, ఫరో హింసిస్తున్న ప్రజలు, వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళ తరఫు నేను పోరాడతాను. ఎవరితో పోరాడతాడు? ఫరోతోనే పోరాడతాడు. ఫరో తట్టుకోలేకపోయాడు. అప్పటి వరకు అల్లారు ముద్దుగా పెంచినప్పటికీ తనను వ్యతిరేకించిన మోషేను ఆఖరికి ఐగుప్తుని చంపినందుకు తిరిగి చంపేసేయాలనుకున్నాడు. ఎప్పుడైతే ఫరో మోషేను చంపాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడో మోషే పారిపోయాడు. తొందరపాటు తను ఒంటరిని చేసింది, తొందరపాటు తను తన ఇంటి వారికి, తన తోబుట్టువులకు, తన తల్లిదండ్రులకు తను అనుకున్నది సాధించడానికి దూరం చేసేసింది. ఎక్కడో మిథ్యాను అనేటటువంటి అరణ్యంలో ఎవరో ఒక అన్యురాలిని పెళ్లి చేసుకొని గొర్రెలు కాచుకుంటూ కాలం గడపాల్సి వచ్చింది.
సంవత్సరం 2 సంవత్సరాల సుమారు 40 సంవత్సరాలు ఎంత నిరాశ, ఎంత నిస్పృహ. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా తొందరపాటు నిర్ణయంతో ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఆవేశంతోనో కోపంతోనో తీసుకోకూడనటువంటి నిర్ణయం తీసుకొని చేయకూడనటువంటి పని చేసి గొడవ పడి ఈరోజు గురి గమ్యం లేకుండా జీవిస్తున్న వాళ్ళు, ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు, మోడుబారిన జీవితాలు జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వినండి. నిన్ను దేవుడు గమనిస్తున్నాడు, నీ నిరాశను దేవుడు చూస్తున్నాడు, నీ నిస్పృహను దేవుడు చూస్తున్నాడు. ఏ విధంగా నీ జీవితం ఒకప్పుడు కలకల్లాడుతూ ఉండేదో ఈరోజు ఆ కల తప్పి జీవిస్తుందో, ఒకప్పుడు నలుగురు మధ్య జీవించిన నీవు ఈరోజు ఒంటరిగా ఎలా నలిగిపోతున్నావో దేవుడు చూస్తున్నాడు. ఆయన నీకు మరొక అవకాశం ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. అది నీకు శుభవార్త. ఆనాడు మోషేకు దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు, నో ప్రమోషన్. 40 సంవత్సరాల క్రితము తానే వెళ్ళి గొర్రెలు కాచాడు. ఇప్పుడు వయసు 80 సంవత్సరాల దాకా వచ్చేసింది, అయినా తన గొర్రెలను తానే కాచుకుంటున్నాడు. పని వాళ్లను పెట్టి ఆ గొర్రెలను కాయించేటటువంటి స్థాయికి చేరలేదండి. ఎవరైనా ఒకే పని ఒక 2-3 సంవత్సరాలు చేస్తే చిరాకు వచ్చేస్తుంది. పనిలో మార్పును కోరుకుంటాం, ప్రమోషన్ కోరుకుంటాం, ప్రాస్పరిటీ కోరుకుంటాం, పొజిషన్ మారితే బాగుండు అని ఆశపడతాం, కాస్త ప్రాపర్టీస్ ఉంటే బాగుండు కోరుకుంటాం. కానీ మోషేని మీరు చూస్తే ఇవేమీ కనిపించదు. తన పొజిషన్లో మార్పు రాలా, తన ప్రాపర్టీస్లో మార్పు రాలా, ప్రమోషను రాలా. మోషే 40 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాడో ఈరోజు అదే స్థితి. 40 ఇయర్స్ బ్యాక్ ఎక్కడికి గొర్రెలను తీసుకెళ్ళి మేపేవాడో ఈరోజు అదే స్థితి. అక్కడికే తీసుకుని వెళ్ళి గొర్రెలు మేపుతున్నాడు. నో చేంజ్. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నో చేంజ్. 10 సంవత్సరాల క్రితం మా బ్రతుకు ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంది. 10 సంవత్సరాల క్రితం ఏ ఉద్యోగం చేశానో అదే ఉద్యోగం. 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఏ స్థితిలో నేనున్నానో అదే స్థితి. మార్పు అయితే ఏమి రాలేదండి. నా పోస్ట్లో మార్పు రాలా, ప్రమోషను రాలా, పొజిషను మారలా, ప్రాపర్టీస్ కూడా సమకూరలా, అదే పర్సన్గా మిగిలిపోయాను అనేవారు ఎవరైనా ఉన్నారా? అయితే మరలా మీకు ఒక శుభవార్త చెప్పాలి ఆశపడుతున్నాను. నీ హీన దీన స్థితిని దేవుడు చూస్తున్నాడు. ఆనాడు మోషేను చూసిన దేవుడు ఈనాడు నిన్ను కూడా గమనిస్తున్నాడు అనేది వాస్తవం. యథావిధిగా తన గొర్రెలను తీసుకొని ఆ పర్వతం దగ్గరకు మోషే వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు జరిగింది ఏమిటయ్యా అంటే ఓ అద్భుతం, ఓ ఆశ్చర్యం. సడన్గా దేవుడు ఆ పొదల మధ్య నుంచి మాట్లాడాడు, మండుతున్న పొదల మధ్య నుంచి మాట్లాడాడు. మోషే, మోషే, నేను పంపించు చోటకు నువ్వు వెళ్ళాలి. నా ప్రజల యొక్క మొర నేను ఆలకించాను, వారిని విడిపించటానికి నువ్వు వెళ్ళాలి. అప్పటి వరకు గొర్రెల కాపరి. కానీ దేవుడు ఆ గొర్రెల కాపరిని పిలిచాడండి. ఎందుకు పిలిచాడు? తన పరిచర్య చేయటానికి, తన పక్షమున ప్రజలను నడిపించటానికి, తాను వాగ్దానం చేసిన భూమికి వారిని తీసుకుని వెళ్ళడానికి దేవుడు పిలిచాడండి. తన పని చేయటానికి, తన పరిచర్య చేయటానికి. అలా పిలిచిన దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే, నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులు విడిచిపెట్టు. ఏ, ఎందుకని? నీవు నిలుచు ఉన్న స్థలము పరిశుద్ధమైంది. చెప్పులు తీసేసేయి అని దేవుడు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా అండి?
సాధారణంగా చెప్పులు మనం వేసుకున్నప్పుడు నానా చోట్ల తిరుగుతాం. మనకు తెలియకుండానే చెప్పులకు చెత్తా చెదారం అంటుకుంటుంది. కాబట్టి ఇంట్లోకి వచ్చేటప్పుడు మనం సాధారణంగా చెప్పులు బయటే విడిచిపెడతాం. ఎందుకంటే తిరిగి వచ్చిన చెప్పులు కనుక దానికి ఎంతో కొంత లోక మాలిన్యము మట్టి ఉండి ఉంటుంది కనుక తీసేసేయి. నా దగ్గరికి రావాలని ఆశపడుతున్నావు, ఆ అద్భుతం ఏమిటో చూడాలని ఆశపడుతున్నావు, అయితే అపవిత్రమైన దాన్ని దూరం చేయి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలిచిన కారణం తెలుసా? పరిశుద్ధంగా జీవిస్తామని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:1 పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన అని పౌలు తాను రాసిన పత్రికను ప్రారంభించాడు. ఎందుకు పిలిచాడట దేవుడు? పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. సహోదరి, సహోదరుడా, వింటున్నావా? దేవుడు నిన్ను నన్ను పిలిచిన కారణం ఎక్కడి నుంచి పిలిచాడు? పేతురు రాసిన పత్రిక 2:8-11 జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణ అతిశయములు. పేతురు రాసిన 1:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలునై ఉన్నారు. పిలువబడ్డాం. దేనికోసం పిలువబడ్డాం? బైబుల్ సెలవిస్తుంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుని యొక్క గుణం ఏమిటి? ఆయన వ్యక్తిత్వం ఏమిటి? ఆయన ప్రేమ ఏమిటి? ఆయన క్షమాగుణం ఏమిటి? ఆయన దీర్ఘశాంతం ఏమిటి? ఆయన చేసిన సిలువ యాగం ఏమిటి? ప్రచురము చేయడానికి పిలువబడ్డాం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. పేతురు అంటున్నాడు, ప్రచురము చేయడానికి పిలువబడ్డారు. ఏమి ప్రచురము చేయడానికి? క్రీస్తు యొక్క గుణలక్షణమును ప్రచురము చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మోషేను పిలిచాడు. ఎందుకోసం పిలిచాడు? ప్రజలను నడిపించటానికి పిలిచాడు. అలా పిలిచినప్పుడు చెప్పిందేమిటి? మొదట నీ చెప్పులు తీసేసేయి. చెప్పులు, అఫ్కోర్స్, ఇప్పుడైతే రకరకాల చెప్పులు వచ్చేసినాయి. రబ్బర్తో చెప్పులు చేస్తున్నారు, సింథటిక్తో చేస్తున్నారు. కానీ సహజంగా చెప్పులు లెదర్తో చేయబడతాయి, చర్మముతో చేయబడతాయి, జంతువుల యొక్క శరీరముతో చేయబడతాయి. దేవుడు మోషేతో అంటున్నాడు, ఆ చెప్పులు తీసేసేయి. ఆ శరీరముతో నిర్మించబడిన చెప్పులు తీసేసేయి. శరీరము, దాన్ని దూరంగా పెట్టు. మీకు అర్థమైందా? ఇప్పుడు శరీరము, దాన్ని విడిచిపెట్టు. అంటే శరీర కార్యాలు స్పష్టమైనవి ఏమిటట? గలతీయులకు రాసిన పత్రిక 5:1 శరీర కార్యములు స్పష్టమైనవి ఏమిటో మీకోసం నేను చదవాలి అని ఆశపడుతున్నాను. 5:19 శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వమును, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ శరీర కార్యములు. దేవుడు అంటున్నాడు, వీటిని విసర్జించండి, వదిలేసేయండి. మోషే,
నేను వాడుకోవాలనుకుంటున్నాను, నాయకుడిని చేయాలనుకుంటున్నాను, నీ పోస్టును నీ పొజిషన్ని నీ పర్సనాలిటీని మార్చేయాలనుకుంటున్నాను. కానీ నువ్వు చేయాల్సిందని తెలుసా? చెప్పులు విడిచిపెట్టావు. ఆత్మీయంగా దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? శరీర సంబంధమైన దాన్ని విడిచిపెట్టు. ఎందుకని ఫ్రెండ్స్, మనం పిలువబడింది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఈరోజు మనలో ఎవరైనా పరిశుద్ధులుగా ఉండబడ్డానికి పిలువబడినప్పటికీ అపరిశుద్ధమైన వాటిని ఉండనిస్తున్నారా? అపరిశుద్ధమైంది, పవిత్రత కానిది, పవిత్రము కానిది, దేవునికి ఇష్టము లేనిది, ప్రశాంతంగా మిమ్మల్ని బ్రతకనివ్వనిది, సంతోషము సమాధానం లేకుండా చేసేది, ఏదైనా మీ సాక్ష్యాన్ని పాడు చేసేది ఏదైనా మీలో ఉన్నట్లయితే దాన్ని దయచేసి వేరు చేయండి. ఒకరోజు నెహ్రూ గారు, మరి ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ ఎక్కడో చదివిన విషయం, తన కారులోకి అడుగు పెట్టిన వెంటనే ఆ కారులో చాలా స్మెల్ వస్తుందట. ఎందుకు ఇలా స్మెల్ వస్తుంది అని చెప్పి పరిశీలనగా గమనిస్తే డ్రైవింగ్ చేసేటటువంటి వాడు వేసుకున్న సాక్స్లు ఎంతకాలమైందో ఉతికి ఆ మురికి చెమట పట్టిన అవే సాక్స్లు వేసుకుని వచ్చేస్తున్నాడు. కాబట్టి ఆ కారు అంతా కంపు కొట్టేస్తుంది. అది గమనించినటువంటి నెహ్రూ గారట అతనికి చక్కని సాక్సులు ఇచ్చి, నాయన ఈ సాక్సులు వేసుకో అని చెప్పి ఆ కంపును జయించే ప్రయత్నం చేశాడట. మరుసటి రోజు కారులో స్మెల్ ఉండదు, ప్రశాంతంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఆయన సిద్ధపడి వచ్చి కారులో కూర్చుంటే మళ్ళీ అదే కంపు, అదే వాసన. ఆశ్చర్యపడుతూ ఆ డ్రైవర్ని చూసి అన్నాడట, అయ్యా నేను నీకు సాక్సులు ఇచ్చా కదా, ఆ సాక్సులు వేసుకున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాయండి, నా కాలుకు చాలా అద్భుతంగా ఫిట్ అయినాయండి. మరి నువ్వు నేను ఇచ్చిన సాక్సులు వేసుకుంటే ఇంకా కారులో కంపు వస్తుంది ఏమిటి? ఇంతకీ నువ్వు విడిచేసిన సాక్సులు ఉన్నాయి కదా, అవి ఎక్కడ పెట్టావు అని అడిగితే నా జేబులో పెట్టుకున్నానండి అన్నాడట. అడుగుతున్నాను ఫ్రెండ్స్, పాదాల నుంచి తాను వేరు చేశాడు కానీ పాకెట్లో పెట్టేశాడు. ఈరోజు మనలో చాలామంది ఆ బాపత వాళ్ళు ఉన్నారు. పాపాలను విడిచిపెట్టినట్టుగా మనం కనపడుతున్నాం కానీ ఎక్కడో దాచిపెట్టేశాం, ఎక్కడో దాచిపెట్టేశాం. అడుగుతున్నాను, నువ్వు విడిచిపెట్టేసినట్టుగా కనిపిస్తున్న పాపాలు ఎక్కడ దాచిపెట్టావు? ఏదైనా ఒక వస్తువు దాచిపెట్టినట్టయితే మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు పడిపోయినట్లయితే, పోయినట్లయితే మళ్ళీ చూడం. దేవుడు అంటున్నాడు, నీ పాపాన్ని వేరు చేసుకో, వదిలేసేయ్. చెత్తబుట్టలో కొన్ని మనం వదిలేస్తాం, వాటిని మళ్ళీ చూడం. పనికి రాని వాటిని, ప్రయోజనం లేని వాటిని, పాడైపోయిన వాటిని మనం ఏం చేస్తాం చెప్పండి? చెత్తబుట్టలో పడేస్తాం. మళ్ళీ వాటిని చూస్తామా? అసలు చూడం. దేవుడు ఏమంటున్నాడంటే, పనికి రాని, పాడైపోయిన, పాపిష్టి కార్యాలు విసర్జించండి, వదిలేసేయండి, విడిచిపెట్టేసేయండి. అదేమిటో మనలో కొంతమంది విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా ఏం చేస్తున్నావు తెలుసా? దాపెట్టేస్తున్నావు. వాస్తవం కాదంటారా? నీ పాపాన్ని నువ్వు దాచిపెట్టినంత కాలం ఫ్రెండ్స్ ఆశీర్వాదాన్ని చూడలేవు. మోషే, నిన్ను పిలుస్తున్నాను, నా పని చేయడానికి పిలుస్తున్నాను, నా ప్రజలను నడిపించటానికి పిలుస్తున్నాను. ఓ శ్రేష్టమైనటువంటి పోస్ట్, ఓ ఉన్నతమైనటువంటి పొజిషన్, నువ్వు ఊహించినటువంటి ప్రమోషన్ నేను ఇవ్వబోతున్నాను. కానీ దానికి ముందు నువ్వు చేయాల్సింది ఏమిటంటే, ఆ చెప్పులు, ఆ శరీర సంబంధమైన కార్యాలు విడిచిపెట్టేసాయి. ఆ శరీర సంబంధమైన కార్యమే కదండి, ఆ కోపమే కదండి, ఆ ఆవేశమే కదండి 40 సంవత్సరాల క్రితము
మోషేను తనందరి తన కుటుంబానికి, తను ప్రేమించిన వారికి, తన ఇంటి వారికి దూరం చేసి పడేసింది, ఒంటరిని చేసి పడేసింది. ఏంటో చెప్పండి, శరీరతత్వమేగా కోపము, ఆవేశము, ఆగ్రహము, పగ, ద్వేషము, ఇది శరీరతత్వం. అదే కదండి ఆ రోజు మోషేను తన ప్రజలకు దూరం చేసి పడేసింది. దేవుడు ఇండైరెక్ట్గా జ్ఞాపకం చేస్తున్నాడు, వదిలేసేయ్, కోపతాపాలు వదిలేసే, ఆవేశ ఆగ్రహాలు విడిచిపెట్టేసేయి, నా చేతిలో పడు. దేవుని చేతిలో పడినటువంటి మనం, దేవుడు పిలుపు అందుకున్న మనం ఏం చేయాలి? మొదటిగా పరిశుద్ధంగా జీవించాలి, రెండవదిగా ప్రచురము చేయాలి, మూడవదిగా పరిచర్య చేయాలి, అనగా దేవుడు మనకిచ్చిన పని చేయాలి. అలా పనిచేసే ప్రక్రియలో, పరిచర్య చేసే ప్రక్రియలో అందరూ కూడా ప్రసంగాలు చేయాల్సిన అవసరము లేదు. చాలామంది అభిప్రాయం ఏమిటంటే పరిచర్య అనంటే ప్రసంగాలు చేయటం, పరిచర్య అనంటే పెద్ద పెద్ద సభలలో వేల మంది ప్రజల ఎదుట దుమ్ము దులిపేయటం, అరిచి కేకలేసేయటం, మైకులు విరక్కొట్టేయటం, పుల్పిట్ని షేక్ చేసి పడేయటం. చాలామంది ఏమిటో ప్రసంగాలు చేస్తేనే పరిచర్య అనే భ్రమలో ఉన్నారండి, అది వాస్తవం కాదు. ఈరోజు మీ ముందుకు ఓ వ్యక్తిని తీసుకొస్తున్నాను, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. రండి, నిర్గమా కాండము 31వ అధ్యాయం, బెసలేలో మోషే, నేను ఊరు కుమారుడైన బెసలేలు అను పేరుగల వాణిని పిలిచి తిని. మోషేకు తెలుసు దేవుడు పిలుస్తాడని, దేవుడు పిలిచేవాడని, దేవుడు పిలుపునిస్తాడని, పిలుపునిచ్చిన పిలిచిన దేవుడు పనిస్తాడని, పరిచర్య కూడా ఇస్తాడని మోషేకు బాగా తెలుసు. ఎందుకని, పనికి రాకుండా పోతున్న మోషేను పిలిచి మరీ పనిచ్చి పరిచర్య చేయిస్తున్నాడు దేవుడు. మోషేకి ఇచ్చిన పని ఏమిటంటే ప్రజలను నడిపించటం. బెసలేలుకి ఇచ్చినటువంటి పని ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. రండి, దేవుడు మోషేకు సెలవిచ్చాడు, నీవు నేను నియమించిన ప్రకారము నువ్వు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి. ప్రత్యక్ష గుడారము, టెబర్నకల్, దానిని నీవు నిర్మించాలి. మోషే నిర్మించగలడా? మోషే నిర్మాణకుడా? ఎలా ఆ నిర్మాణ పనులు చేయాలో తెలుసా? మోషేకి తెలియదండి. మోషేని మీరు జాగ్రత్తగా చూస్తే మోషే ఒక స్పోక్స్ మ్యాన్. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలియచేసేటటువంటి ఒక ప్రవక్త, గొప్ప నాయకుడు, గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, గ్రేట్ లీడర్. మోషే లాంటి నాయకుడు బహుశా ప్రపంచంలో ఎవ్వరూ ఉండి ఉండకపోవచ్చు. అద్భుతమైన మోషేకు దేవుడు అంటున్నాడు, నేను ఒక వ్యక్తిని పిలిచాను. దేనికోసం పిలిచావు దేవా? పని, పని కోసం పిలిచాను. ఏ పని చూద్దాం రండి. 2వ వచనము, విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు కర్ర కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడుగా చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయలందరి హృదయములలో జ్ఞానము ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందస్సమును, దాని మీదనున్న కరుణాపీఠమును,
ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, మల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, వీటన్నిటినీ కూడా తయారు చేస్తారు. దేవుడు తన యొక్క మహా అద్భుతమైన ప్రణాళికలో ఎవరెవరికి ఏ ఏ ప్లేస్ ఇవ్వాలో, ఎవరెవరికి ఏ ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానాన్ని ఇస్తున్నాడు. నిన్నటి దినాన్ని చెప్పినట్టుగా దేవుడు తన యొక్క పరిచర్యలో పురుషులకు ఇవ్వాల్సిన స్థానాన్ని పురుషులకు ఇచ్చాడు, స్త్రీలకు ఇవ్వవలసిన స్థానాన్ని స్త్రీలకు ఇచ్చాడు, పెద్దలకు ఇవ్వవలసిన స్థానాన్ని పెద్దలకు ఇచ్చాడు, యవనస్తులకు ఇవ్వాల్సిన పరిచర్యను, స్థానాన్ని యవనస్తులకు ఇచ్చాడు, మోషేకి ఇవ్వవలసిన స్థానాన్ని మోషేకి ఇచ్చాడు. ఆ మోషేతో చెప్తున్నాడు, నువ్వు చేయలేని పని ఆ బెస్సలేలు అనేటటువంటి వ్యక్తి చేయగలడు, ఎందుకంటే అతడు అందులో జ్ఞానము కలవాడు, ఆత్మ కలవాడు, అంతేకాకుండా అనుభవం కలిగిన వాడు. మూడు విషయాలు ఈరోజు త్వరగా మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు ఆ వ్యక్తికి మొదటిగా దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు. రెండోదిగా సహకారులను ఇస్తాడు. సామర్థ్యం ఇవ్వడం మాత్రమే కాకుండా సహకారులను కూడా ఇస్తాడు. మొదటిగా సామర్థ్యము. విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుకుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వాణిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. సామర్థ్యము. ఈ బెస్సలేలు అనేటటువంటి వ్యక్తికి దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో తెలుసా అండి? తన ఆత్మ ద్వారా ఇచ్చాడు. బెస్సలేలు అనే పేరుకు అర్థం ఏమిటంటే దేవుని నీడలో, దేవుని నీడలో అని అర్థం. జాగ్రత్తగా గమనించినట్లయితే బెస్సలేలు ఒకప్పుడు బానిస. ఐగుప్తు దేశంలో బెస్సలేలు బానిసగా జీవించాడు. ఎవరైనా బానిసగా జీవిస్తున్నట్లయితే వారికి భద్రత ఎక్కడ ఉంటుంది చెప్పండి? బానిసలను బానిసలుగానే చూస్తారు, పశువు కంటే హీనంగా చూస్తారు. వారి జీవితానికి, వారి జీవానికి, వారి ప్రాణానికి మాత్రము విలువ ఉండనే ఉండదు. కావాలంటే బ్రతకనిస్తారు, లేకపోతే చంపేస్తారు. చంపేసినా సరే అడిగే నాదుడు కానీ దిక్కు కానీ బానిసలకు ఉండదు. కానీ బెస్సలేలు గురించి బైబుల్ సెలవిస్తూ ఉంది, ఏడో తెలుసా? దేవుని రెక్కల చాటున కాపాడబడ్డాడు. ఫ్రెండ్స్, దేవుడు ఏ వ్యక్తి పట్ల అయితే తాను పని కలిగి ఉన్నాడో, ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఆ వ్యక్తులను కాపాడుకుంటూ వస్తాడు. ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే సజీవుల లెక్కలో ఉన్న నీ పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. అది వాస్తవం. ఓ పర్పస్ కలిగి ఉన్నాడు, అది నిజం. ఎలా చెప్పగలను నేను? రైట్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఐగుప్తు దేశంలో ఫరో చేసిన శాసనము ఏమిటది? హెబ్రీయులలో మగపిల్లవాళ్ళు ఎవరైనా పుడితే వాళ్ళు చంపేసేయండి, నైలు నదిలో పడేసేయండి. అది శాసనం. అట్టి శాసనము చేయబడినప్పటికీ కూడా ఆ తల్లి మోషేను పెంచే ప్రయత్నం చేసింది. ఇక నా వల్ల కాదనుకొని మోషేను ఒక జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టేసింది. రాజు ఆజ్ఞ ఏమిటి? నైలు నదిలో ఆ బిడ్డను పడేయాలి, బిడ్డలను పడేయాలి. నైలు నది ముసళ్లకు ప్రసిద్ధి. బతుకున్నటువంటి ఆ బిడ్డలను ఆ ముసళ్ళు తింటూ ఉంటే, ఆ బిడ్డలు ఏడుస్తూ రక్తము చిందిస్తూ ఉంటే ఆ ప్రజలు సంతోషించేవాళ్ళు. ఆ కుమారుణ్ణి కాపాడలేక జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో వదిలేసిందండి మోషేను.
మోషేను ఎవరు కాపాడతారు? తల్లిగా నేను కాపాడలేకపోతున్నాను, తండ్రిగా తను కాపాడలేకపోతున్నాడు, కానీ నా బిడ్డను కాపాడగలిగిన దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో ఆ తల్లి ఆ బిడ్డను దేవునికి అప్పగించేసింది. అద్భుతంగా దేవుడు మోషేను కాపాడాడు. చచ్చిపోవాల్సిన మోషేను దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు. ఎప్పుడో చచ్చిపోవలసిన మనలను దేవుడు సజీవుల లెక్కలో ఉంచిన మాట వాస్తవం అంటారా కాదంటారా? ఇంతకీ ఇప్పుడు వాక్యం వింటున్న వాళ్ళు సజీవంగానే ఉన్నారా? ఒకసారి గిల్లి చూసుకోండి, ఒకసారి గిచ్చి చూసుకోండి, సజీవంగానే ఉన్నారా? సజీవంగా ఉన్నామన్నవారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? అయితే వినండి, దేవుడు మీ పట్ల ఓ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎన్ని ఆపదలు, ఎన్ని ప్రమాదాలు మీ జీవితంలో తప్పించబడలేదు, నా జీవితంలో తప్పించబడలేదు, ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు వాహనం మీద వెళ్తున్నప్పుడు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు, బైక్ మీద వెళ్తున్నప్పుడు, నడుస్తూ వెళ్తున్నప్పుడు ఎన్ని ప్రమాదాలు తప్పలేదు? క్షణంలో ప్రాణం పోవాల్సింది, క్షణంలో యాక్సిడెంట్ కావాల్సింది, క్షణంలో లారీ కింద పడాల్సింది, బస్సు కింద పడాల్సింది, కానీ తప్పించబడలేదు. ఎన్నిసార్లు తప్పించు, ఒకసారి ఆలోచించు. ఎందుకు తప్పించాడు దేవుడు? ప్రణాళిక. వింటున్నావా సహోదరి, వింటున్నావా సహోదరుడా? ప్రణాళిక. మోషే చంపబడాలి, తప్పించబడ్డాడు. రెండు, మోషేను చంపాలి అని చెప్పి ఫరో ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పించుకుని పారిపోయాడు, తప్పించబడ్డాడు. దావీదును గొల్లియాతు చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ గొల్లియాతు చేతుల్లో దావీదును పడకుండా దావీదును దేవుడు తప్పించాడు. దానికి ముందుగా సౌలు దగ్గరకు వచ్చినప్పుడు, నేను వెళ్ళి గొల్లియాతును చంపేస్తాను అని అంటే, నువ్వు చంపలేవు నాయన, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు, వాడిని చంపడం సాధ్యం కాదు అని అంటే, దావీదు చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉందా? లేదు, సింహపు నోటి నుండి ఆ ఎలుగుబంటి నోటి నుండి నన్ను రక్షించిన నా దేవుడు అంటే అర్థం ఏమిటి? గతంలో దావీదు ప్రాణాపాయం గుండా వెళ్ళాడు, కానీ కాపాడబడ్డాడు. ఎందుకు దేవుడు దావీదును కాపాడాడు? ప్రణాళిక. ఏమిటి ఆ ప్రణాళిక? గొల్లవాడు కాస్త గొప్ప రాజు కావాలి, అది దేవుని యొక్క ప్రణాళిక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వింటున్నావా? సౌలు చంపాలి అని చెప్పి దావీదు కూడా పడ్డాడు, కానీ సౌలు మాత్రం దావీదును చంపలేకపోయాడు. కారణం ఏమిటి? ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. ఏమిటి? దేవుని పని చేయాలి, దేవుడిచ్చిన పిలుపుకు తగినటువంటి పరిపాలన చేయాలి. ఇలా ఒకవేళ మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే, చివరికి పేతురుని చంపాలి అని ఆశపడ్డాడు హెరోదు, కానీ దేవుడు తన దూతను పంపించి పేతురుని కాపాడాడు. ఎందుకు? ప్రణాళిక. పౌలును చంపాలని చెప్పి చాలా సందర్భాల్లో ప్రయత్నాలు జరిగినాయి, కానీ దేవుడు కాపాడుతూ వచ్చాడు. కారణం ప్రణాళిక. అంతెందుకండి, యేసుక్రీస్తును కూడా చంపాలి అని ప్రయత్నం చేశాడు హెరోదు చక్రవర్తి, కానీ దేవుడు యేసుక్రీస్తును కాపాడాడు. కారణం ప్రణాళిక. ఏమిటి ఆ ప్రణాళిక? నీ కొరకు, నా కొరకు సిలువలో యేసు మరణించవలసి ఉంది. పాప పరిహారార్థ బలిగా నీ కొరకు, నా కొరకు సిలువ మీద రక్తము చిందించవలసి ఉంది, క్రయధనము చెల్లించవలసి ఉంది. అది ప్రణాళిక. దేవుడు నీ పట్ల, నా పట్ల తాను కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చటానికే అనేక అపాయాల నుండి, అనేక ప్రమాదాల నుండి, అనేక అనారోగ్యాల నుండి, అనేక ఆపదల నుండి దేవుడు కాపాడుతూ నేటికి మనలను సజీవముగా ఉంచాడు అంటే, ఆయనకు మన పట్ల ఓ ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏమిటో గుర్తించాల్సిన బాధ్యత నీది. తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నీ చేతిలో ఉంది. ఎలా తెలుసుకోవాలి? దేవుని దగ్గరకు వెళ్తే తెలియచేస్తాడు.
ప్రార్థనలో మోకరిస్తే తెలియచేస్తాడు, వాక్యాన్ని క్రమముగా ధ్యానిస్తే తెలియచేస్తాడు, లేదా నాలాంటి సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుడు తన ప్రణాళిక నీ పట్ల ఏమై ఉన్నదో తెలియచేస్తాడు. బైబుల్ సెలవిస్తుంది, ఆత్మ కలవాడు చెవులు కలవాడు ఆత్మ చెప్పు మాటలు వినుగాక. ఖచ్చితంగా వినగలుగుతావు దేవుని ఆత్మ చెప్పే మాటలు, ఆయన ఉద్దేశము, ఆయన పిలుపును వినగలుగుతావు. ఈరోజు సజీవంగా ఉన్న సహోదరి సహోదరులు వినండి, నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ ప్రణాళిక? అది ప్రార్థనలోను వాక్యములోను నువ్వు గ్రహించాలి, తెలుసుకోవాలి. బెసల్లేలు పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి బానిసగా తాను జీవించిన ప్రమాదకరమైనటువంటి చక్రవర్తి కింద పనిచేసేవాడిగా ఉన్న దేవుడు తనను కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకని? తన పట్ల దేవుడు ఒక పని కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ పని? ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించే పని. ఒక పనిని దేవుడు అతనికి అప్పగించాడు కాబట్టి అతన్ని పిలిచాడు. నేను పిలిచాను మోషే, నేను పిలిచాను, బెసలేలును పిలిచాను, రెక్కల చాటున నేటి వరకు కాపాడి సంరక్షించి, అనారోగ్యం నుంచి కావచ్చు, ఆపద నుంచి కావచ్చు, అపాయాల నుంచి కావచ్చు, బెసల్లేలును కాపాడుకుంటూ వచ్చాను. కారణం ఏమిటంటే అతని పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది, అతడు నా పని చెయ్యాలి, అందుకే పిలిచాను. పిలవటమే కాకుండా పిలిచిన దేవుడు అంటున్నాడు, నేను పిలుపునకు కావలసిన సామర్థ్యాన్ని నేను బెసల్లేలుకి ఇచ్చాను. దయచేసి గమనించండి, దేవుడు ఎవరినైనా సరే తన పని కొరకు కానీ పరిచర్య కొరకు కానీ పిలిచినట్లయితే పిలుపుకు కావలసిన పిలుపును సంపూర్ణం చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా ఇచ్చేవాడు దేవుడే. దేవుడు పిలుస్తున్నాడు అని గ్రహించి, దేవుడు పిలుస్తున్నాడు అని విశ్వసించి మనలో కొంతమంది ఆ పిలుపునకు లోబడరు. ఎందుకయ్యా అంటే, నాకు అంత టాలెంట్ లేదండి, నేనంత తెలివైన వాడిని కాదండి, మాట్లాడడం నాకు చేత కాదండి, పాటలు పాడడం నాకు చేత కాదండి, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం నాకు చేత కాదండి, అసలు మైకే పట్టుకోవడం నాకు చేత కాదండి. సాధారణంగా పరిచర్య అంటే ఇవే వస్తాయి మాటలు, మాట్లాడడం చేత కాదండి, పాటలు పాడడం చేత కాదండి, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం చేత కాదండి. అంటే పరిచర్య అంటే కేవలం ఇన్స్ట్రుమెంట్స్ వాయించడమేనా? పరిచర్య అంటే పాటలు పాడటమేనా? పరిచర్య అంటే ప్రసంగాలు చేయటమేనా? కాదండి. దేవుడు బెసలేలు పట్ల కలిగి ఉన్న పరిచర్య ఏమిటి, పని ఏమిటి? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బెసలేలు నా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించగలిగిన సామర్థ్యాన్ని, ఆ ఆత్మబలాన్ని నేను బెసలేలుకు అనుగ్రహించాను. 20 లక్షల మందిని ఏ ఆధారం లేకుండా పోషించటం మోషేకు సాధ్యమంటారా? 20 లక్షల మంది, 2 మిలియన్ పీపుల్ వర్ బీయింగ్ లెడ్ బై మోసెస్ ఇన్ ద విలర్నెస్, ఎలా సాధ్యమైందండి? ఏ విధంగా అంతమందిని నడిపించగలిగాడని? అందుకే చెప్తున్నాను, మోషే లాంటి నాయకుడు ఈ భూమి మీద మరొకడు దొరకడు, కనపడడు. ఏ ఆధారం లేకుండా అరణ్యంలో ఉదయము సాయంత్రము వారికి ఆహారాన్ని సరఫరా చేస్తూ, నీటిని సరఫరా చేస్తూ వారు నడిపించాడు అంటే సామాన్యమైన విషయం కాదు. అలా చేయడానికి కావలసినటువంటి సామర్థ్యము దేవుడు మోషేకు అనుగ్రహించాడు. 2, మోషే చనిపోయిన తర్వాత యెహోషువను దేవుడు ఏర్పరచుకున్నాడు. యెహోషువా, ధైర్యముగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నీవు అడుగు పెట్టు ప్రతి భూమిని నేను నీకు ఇచ్చేస్తాను, ధైర్యంగా ఉండు అని దేవుడు యెహోషువకు సెలవిచ్చాడు. యెహోషువ దేవుడిచ్చినటువంటి పిలుపును అందుకొని ప్రజలను నడిపించటం మొదలుపెట్టాడు. అలా నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు ఎంతమంది శత్రువులు ఎదురొచ్చారో, ఎంతమంది రాజులు ఎదురొచ్చారో, కానీ అద్భుతం ఏమిటంటే యెహోషువ
వాళ్ళందరినీ కూడా ఎదుర్కోగలిగాడండి, వాళ్ళందరినీ కూడా జయించగలిగాడండి. యెహోషువ గ్రంథం రండి చూద్దాం. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం. ఒకవేళ మీరు యెహోషువ ఏ రాజు మీద, ఏ దేశం మీద, రాజ్యం మీద పోరాడాడో తెలుసుకోవాలనుకుంటే 12వ అధ్యాయం మొత్తం చదవండి, తెలుస్తుంది. 7వ వచనం చదువుతున్నాను, ఆ తర్వాత చివరి వచనం చదువుతాను. యోర్ధానుకు అవతలు అనగా పడమటి దిక్కున లెబనోను లోయలోని ఒయల్గాదు మొదలుకొని సేయూరు వరకు నుండు హలాకు కొండ వరకు యెహోషువ ఇశ్రాయేలులను జయించిన యెహోషువయు ఇశ్రాయేలులను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చాను. ఇక మొదలవుతుంది లిస్టు. ఏ లిస్టో తెలుసా? యెహోషువ చంపేసినటువంటి రాజుల లిస్ట్, యెహోషువ జయించినటువంటి రాజ్యముల లిస్ట్. చివరి మాట చూద్దాం రండి, 24వ వచనము చివరి మాట. గిల్గాలులోని గోయియాయుల రాజు తిర్సా రాజు, ఆ రాజులందరి సంఖ్య 31. ఎంతమంది రాజులను చంపాడండి? ఎన్ని రాజ్యాలు జయించాడండి? 31 రాజ్యాలు, 31 రాజులను సంహరించాడు. ఎవరిచ్చారండి సామర్థ్యం? యెహోషువకు, దేవుడు. గొల్లియాతు ఎత్తు ఎంతో తెలుసా మీకు? 9 అడుగుల 7 అంగుళాలట, ఇంచుమించు 10 అడుగులన్నమాట. బాహుబలాచ్యుడు, అంత గొప్ప శత్రువుని బాలుడైనటువంటి దావీదు ఎలా చంపగలిగాడండి? యుద్ధ శూరుడు అని పిలువబడినటువంటి గొల్లియాతు సవాలు విసిరాడు, మీరు మేము ఎందుకు కొట్టుకు చావాలి? ఒక్కడిని పంపించండి, మీలో ఎవడైనా బలార్జుడు ఉన్నట్లయితే నన్ను చంపితే చాలు, మా దేశం దాసోహం అయిపోతుంది. ఒక్కడు ముందుకు రాలేదండి. సౌలు కూడా చాలా పొడగరి, సౌలు కూడా చాలా ఎత్తు, అయినా ధైర్యం చేయలేదండి. దావీదు యొక్క సహోదరులు చాలా అద్భుతమైన పర్సనాలిటీ కలిగిన వాళ్ళు, వాళ్ళను చూసే కదా సమయం అనుకున్నాడు, చాలా పర్సనాలిటీ ఉంది, చాలా ఎత్తున్నాడు, చాలా బలంగా ఉన్నాడు, బహుశా దేవుడు ఇతన్నే రాజుగా ఎన్నుకున్నాడేమో అనుకుంటున్న సమయంలో దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం ఉందా? సమయలో మనిషి పై ఆకారమును రూపమును లక్ష్య పెట్టును, కానీ నేను హృదయములను హృదయాంతరంగములను లక్ష్య పెట్టువాడును. సో ఆ రోజు ఆకారాన్ని బట్టి చూస్తే దావీదు యొక్క సహోదరులు అబ్బో అదరగొట్టేసే ఆకారం, అబ్బురపరిచేసే ఆకారం. కానీ దేవుడు ఆకారాన్ని కాదు చూసింది. ఈరోజు మనలో చాలామంది ఆకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, ఆత్మీయ జీవితాన్ని పాతేస్తూ ఉంటారు, ఆత్మీయతను సమాధి చేసేస్తూ ఉంటారు వారు చేసే పాపిష్టి పనులను బట్టి. విను సహోదరి సహోదరుడా, నువ్వు కాపాడుకోవాల్సింది అందాన్ని కాదు, సౌందర్యాన్ని కాదు, నువ్వు కాపాడుకోవాల్సింది నీ ఆత్మీయతను. అటు సింహం నోట్లోంచి కాపాడాడు, అలా కాపాడడానికి సింహాన్ని జయించడానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు, గొల్యాతును జయించడానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఫిలిస్తీన్లను జయించడానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఎవరికి? దావీదుకు. అంటే అర్థం తెలుసా అండి, దేవుడు ఏ పని అయితే మనకిస్తాడో ఆ పని చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. 95లో దేవుడు నాతో మాట్లాడుతూ అతి పెద్ద సంఘాన్ని నేను ఇస్తాను అన్నాడు. ఆ రోజుల్లో అతి పెద్ద సంఘం 2000 మంది, నారాయణగూడ బ్యాప్టిస్ట్ సంఘం. 3000 మంది ఇస్తాడేమో అనుకున్నాను, కానీ మీ అందరికీ తెలుసు ఎంత అద్భుతమైన సంఘాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇంత పెద్ద సంఘాన్ని నడిపించే సామర్థ్యం సతీష్ కుమార్కి ఎక్కడ చెప్పండి?
మన కల్వరి టెంపుల్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు మీ అందరికీ తెలుసు ఈ పరిచర్య ఏ విధంగా నడిపించబడుతుందో, ఎంత చక్కగా వాక్యానుసారంగా నడిపించబడుతుందో. ఓ పాస్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మా మందిరంలో 42 ఫ్యామిలీస్ ఉన్నాయండి. ఎన్ని ఫ్యామిలీస్ అట? 42 ఫ్యామిలీస్ ఉన్నాయండి, 43 పార్టీస్ ఉన్నాయండి అన్నాడు. అదేమిటండి? ఒకవేళ సంఘంలో ఉన్న 42 ఫ్యామిలీస్ 42 పార్టీలు పెట్టచ్చు, కానీ 43 పార్టీలు ఎలా పెడతారు వాళ్ళు అని అంటే, ఆ పాస్టర్ గారు అంటారు, మా సంఘంలో ఉన్నటువంటి 42 మంది 42 పార్టీలు పెట్టారు. 42 పార్టీలు ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీ పెట్టేశాడు. అందరూ కలిసి నాకు వ్యతిరేకంగా మరొక పార్టీ పెట్టారు. మొత్తం కలిపి ఎన్ని? 43 పార్టీలు. ఒక సంఘం ఎన్ని పార్టీలు? ఎవరికి వ్యతిరేకంగా? కాపరికే వ్యతిరేకంగా. కానీ దేవుని మహిమార్థమై మీతో పంచుకుంటున్నాను, ఈ 15 సంవత్సరాల్లో సుమారు 200,000 పైగా, మొత్తం 8 సంఘాలు కలిపినట్లయితే 300,000 పైగా ఈరోజు మన కల్వరి టెంపుల్ మెంబర్షిప్ రిజిస్టర్ అయి ఉంది. ఒక ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు లేక ఒక 5 లేక ఒక 6 గుంపుగా తయారయ్యి ఈరోజు వరకు ఎప్పుడైనా మన కల్వరి టెంపుల్లో గొడవ పడ్డం చూసారా? లేదు వ్యతిరేకంగా ఈ దీన సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడం చూసారా? లేదు ఒక విధమైనటువంటి గ్రూపిజం మెయింటైన్ చేయడం కానీ, గ్రూపులుగా తయారు కావడం కానీ 15 సంవత్సరాల్లో మన కల్వరి టెంపుల్ చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి రాజకీయాలు మీరు చూసారా? దానికి కారణం తెలుసా? సతీష్ కుమార్ గొప్పతనం కాదు, సతీష్ కుమార్కు కృపనిచ్చిన దేవుని గొప్పతనం. నాకేం టాలెంటు లేదు, నాకే సామర్థ్యము లేదు, నాకే తెలివితేటలు లేవు, కాబట్టి నేను దేవుని యొక్క పనిలో పాల్పంచుకోలేకపోతున్నా, పరిచర్లోకి రాలేకపోతున్నాను అంటున్న సహోదరి సహోదరుడు వింటున్నావా? దేవునికి కావాల్సింది నీ సామర్థ్యం కాదు, నీ సామర్థ్యం కంటే దేవునికి కావాల్సింది నీ సన్నిధి. God doesn't require your abilities, but God does require your availability. నా మాట మీకు అర్థమైందా? God doesn't require your abilities, but God does require your availability. దేవునికి కావాల్సింది నీ సామర్థ్యం కాదు, శక్తి కాదు, దేవునికి కావాల్సింది అందుబాటులో ఉంటే చాలు, నేనున్నాను అని చెప్తే చాలు, వారిని వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సామర్థ్యాన్ని తన ఆత్మ ద్వారానే ఇస్తాడు. ఈరోజు కూడా నేను బిల్డింగ్స్ కట్టలేదు, నేను బిల్డర్ని కాదు, కానీ కల్వరి టెంపుల్ నిర్మించాలి, అది కూడా 52 రోజుల్లో నిర్మించాలి అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు చాలామంది బిల్డర్స్ని పిలిపించాను. వాళ్ళందరూ చూసి నవ్వారు, 52 రోజుల్లో ఇంత పెద్ద మందిరం కట్టడం ఏమిటండి మీరు మాట్లాడేది, ఇంపాసిబుల్, అసాధ్యం అని డిక్లేర్ చేసేసారు. కానీ 52 రోజుల్లో ఈ మందిరం కట్టబడిందే. ఎంతోమంది అన్నారు అసాధ్యం, కానీ దేవుడు సాధ్యం చేశాడే. ఎలా సాధ్యమైంది? ఎవరిచ్చారు ఈ సామర్థ్యం? దేవుని ఆత్మ వల్ల సాధ్యమైంది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే దానిని సాధ్యపరుస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. ఫ్రెండ్స్ వినండి, దేవుడు నీకేదైనా పనిస్తే, దేవుడు నీకేదైనా బాధ్యతనిస్తే, దేవుడు ఏదైనా పరిపాలన ఇస్తే, దేవుడు ఏదైనా పరిచర్యను ఇస్తే, వినో, దానిని పూర్తి చేసే సామర్థ్యాన్ని దేవుడిస్తాడు ఖచ్చితంగా. బెసలేలును కాపాడుకుంటూ దేవుడు వచ్చాడు, అలా కాపాడుకుంటూ వచ్చిన దేవుడు బెసలేలును సిద్ధపరిచాడు, బెసలేలుకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేనికి? తాను బెసలేలుకి ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి. సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడే. ఒకవేళ దేవుడు నీకు పనిచ్చినా, పరిచర్య ఇచ్చిన, బాధ్యతలను ఇచ్చిన, పరిపాలించే అధికారం ఇచ్చిన, అందుకు తగినట్టుగా నువ్వు జీవించటం లేదు అంటే నువ్వు సౌలులాగా తయారయ్యావు. సౌలుకు అధికారం ఇచ్చింది దేవుడేనండి, కానీ సరిగా పరిపాలన చేయలేకపోయాడండి. కారణం తెలుసా? శరీర సంబంధిగా జీవించాడు, దేవుని మీద ఆధారపడడానికి బదులుగా, దేవుని శక్తిని పొందుకోవడానికి బదులుగా,
తన యుక్తి మీద ఆధారపడ్డాడు, తన మూర్ఖత్వం మీద ఆధారపడ్డాడు, తన తెలివితేటల మీద ఆధారపడ్డాడు. ఫలితంగా తను ఓడిపోవడం మొదలుపెట్టాడు, ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని, అధికారాన్ని సౌలు తన ఆత్మీయ హీనత్వాన్ని బట్టి పోగొట్టుకున్నాడండి. వింటున్నారా ప్రియ సహోదరి సహోదరులు? ఏ దేవుడైతే అదే అధికారాన్ని దావీదుకి ఇచ్చి ఆ దావీదు సింహాసనాన్ని స్థిరపరిచాడో అదే దేవుడు సౌలుకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఇచ్చిన ఛాన్స్ని సద్వినియోగపరచుకోలేకపోయాడు. ఈరోజు మన మధ్య సౌలు వంటి వారు ఉంటారు, దావీదు వంటి వారు ఉంటారు. సౌలేమో దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేక చతికిల పడిపోయాడు. దావీదేమో దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని, హెబ్రీయులకు రాసిన పత్రిక అనుకుంటాను, చక్కని మాట ఉంది, దావీదు తన కాలమందు తన ప్రజలకు దేవుని చిత్తానుసారముగా సేవ చేసి తన యాత్రను ముగించాను. దేవుని చిత్తానుసారంగా దావీదు పరిపాలన చేశాడు. కారణం తెలుసా? దేవుడు తనకిచ్చిన సామర్థ్యాన్ని చక్కగా సద్వినియోగపరచుకున్నాడు. సామర్థ్యాన్ని ఇస్తాడు, సహకారులను ఇస్తాడు, సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ విషయాలు రేపు మీతో పంచుకుంటాను. దేవుడు ఒక వ్యక్తికి తన పనిని కానీ, పరిచర్యను కానీ, పిలుపును కానీ ఇస్తే, ఆ పిలుపును, పనిని, పరిచర్యను ఇచ్చిన దేవుడు, ఇచ్చిన పనిని, పిలుపును, ఇచ్చిన పనిని, పరిచర్యను, పిలుపుకు తగ్గ జీవితాన్ని ఎలా ఇస్తాడో, ఎలా తన పనిని పూర్తి చేస్తాడో మరెన్నో విలువైన విషయాలు రేపు మీతో పంచుకోబోతున్నాను. బెసలేలు అనగా దేవుని నీడలో, అండర్ ద షాడో ఆఫ్ గాడ్, దేవుని నీడలో బ్రతికాడండి. అనగా దేవుడు తన నీడలో బెసలేలును కాపాడుతూ వచ్చాడండి. ప్రే సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను తన నీడలో కాపాడుతూ వచ్చిన కారణం ఏంటి తెలుసా? నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తావని కాదు. ఈరోజు దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చిన కారణం తెలుసా? నువ్వు ఇష్టానుసారంగా నీ శరీరాన్ని పాడు చేసుకుంటావని కాదు. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చిన కారణం తెలుసా? దేవుడు నీకు ఒక మంచి ఆకారాన్ని ఇచ్చిన కారణం తెలుసా? నీ శరీర ఇచ్చలు నెరవేర్చుకోవడానికి కాదు, మరి దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చడానికి, దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. మొదటిగా ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు. ప్రచురము చేయడానికి, ఆయన నీతిని ప్రచురం చేయడానికి మనల్ని పిలిచాడు. పరిచర్య చేయడానికి మనల్ని పిలిచాడు. పనిని చేయడానికి పిలిచాడు. పరిపాలన చేయడానికి పిలిచాడు. ఆ పిలిచిన దేవుడు తాను ఇచ్చిన పని కావచ్చు, పరిపాలనా విధానం కావచ్చు, పరిచర్య కావచ్చు, ప్రచురించే భాగ్యం కావచ్చు, పరిశుద్ధంగా జీవించటం కావచ్చు, దీనంతటికీ కావలసిన సామర్థ్యాన్ని ఇస్తాడు. నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను అనద్దు, దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని నువ్వు తీసుకోవటంలా. పరిచర్య చేయలేకపోతున్నాను అనద్దు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి నువ్వు పొందుకోవటంలా. పరిపాలన నేను చేయలేకపోతున్నాను అనద్దు, దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తి యుక్తులను ఉపయోగించుకోవటంలా. అది వాస్తవం. ఈరోజు ఈ సందేశం విన్న ప్రియ సహోదరి సహోదరుడు విను, ఒక ఇల్లాలిగా నీ ఇంటికి ధర్మం చేయాలి అంటే నీకు సామర్థ్యం కావాలి. అది పుస్తకాల్లో దొరకదు, మరి ఎక్కడ? పరిశుద్ధాత్మ దేవుని వల్ల నువ్వు జ్ఞానము కలిగిన ఇల్లాలుగా నీ ఇల్లు కట్టుకోగలుగుతావు. జ్ఞానము కలిగినటువంటి భర్తగా నీ కుటుంబాన్ని పోషించుకోగలుగుతావు, పిల్లల్ని పెంచగలుగుతావు. ఎవరెవరికి దేవుడు ఏ బాధ్యతలు ఇచ్చాడో ఆ బాధ్యతలు మనం నిర్వర్తించాలి అంటే మనకు సామర్థ్యం కావాలి. ఆ సామర్థ్యము పరిశుద్ధాత్మ దేవుని వల్ల మాత్రమే సాధ్యం. అడుగుదామా ఈరోజు, దేవాని ఆత్మతో నన్ను నింపి నీవిచ్చినటువంటి పనిని, పరిచర్యను కడముట్టించే కృప నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏమిటో, కలిగి ఉన్నటువంటి పరిపాలన అనగా, బహుశా నిన్ను దేవుడు ఒక అధికారిగా పెట్టుంటాడు,
నీ కింద 10 మంది పనిచేస్తూ ఉండుండొచ్చు. అలా పనిచేస్తున్నప్పుడు వారిని ఏ విధంగా నడిపించాలి? సామర్థ్యం కావాలి. ఒక భర్తగా నీ కుటుంబాన్ని నడిపించడానికి సామర్థ్యం కావాలి. ఒక భార్యగా నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి సామర్థ్యం కావాలి. పిల్లలను పెంచడానికి సామర్థ్యం కావాలి. పరిచర్య చేయడానికి సామర్థ్యం కావాలి. ప్రసంగించడానికి సామర్థ్యం కావాలి. ప్రభు యొక్క నామాన్ని ప్రచురం చేయడానికి సామర్థ్యం కావాలి. పరిశుద్ధంగా జీవించడానికి సామర్థ్యం కావాలి. వింటున్నారా? ఇస్తానంటున్నాడు దేవుడు. మోషేకు సామర్థ్యమునిచ్చిన దేవుడు, దావీదుకు సామర్థ్యమునిచ్చిన దేవుడు, బెసలేలుకు సామర్థ్యం ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు? ఇస్తాడు. నిన్ను కాపాడిందే తన చిత్తము నెరవేర్చుకోవడానికి, నిన్ను సంరక్షిస్తూ వచ్చిందే తన ప్రణాళికను నెరవేర్చటానికి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బెసలేలును కాపాడుకుంటూ వచ్చావు నీ చిత్తము నెరవేర్చటానికి, నీ పని చేయటానికి. నన్ను మమ్ములను ఎన్నో అపాయాల నుండి, ఆపదల నుండి ఎన్నిసార్లు కాపాడావో నాయన. నీ రెక్కల చాటున మమ్మల్ని దాచిపెట్టి ఉండి ఉండకపోయినట్లయితే ఎప్పుడో సమాధుల తోటకు చేరిపోయేవాళ్ళం, సమాధి అయిపోయేవాళ్ళం. మమ్మను కాపాడడానికి కారణం మా పట్ల నువ్వు ఉద్దేశం కలిగి ఉన్నావు, ఓ ప్రణాళిక కలిగి ఉన్నావు. అటు మోషేను కాపాడావు ప్రాణాపాయం నుంచి, కారణం ప్రణాళిక. దావీదును కాపాడావు ప్రాణాపాయం నుంచి, కారణం ప్రణాళిక. పౌలును కాపాడావు, పేతుర్ని కాపాడావు, ప్రభు అయిన యేసుక్రీస్తును కాపాడావు, కారణం ప్రణాళిక. ఈరోజు నాయన మమ్మల్ని కాపాడావు అనేది వాస్తవం, దానికి మేమే సాక్షులం. కారణం ప్రణాళిక. ఏ ప్రణాళిక అయితే మా పట్ల నువ్వు కలిగి ఉన్నావు? భార్య పట్ల ఒక ప్రణాళిక, భర్త పట్ల ఒక బాధ్యతతో కూడిన ప్రణాళిక, స్త్రీ పట్ల పురుషుని పట్ల ఓ ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావు. నా పట్ల మా పట్ల ఏ ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావో దాన్ని గ్రహించే కృప మాకు దయచేయండి. మమ్మల్ని పిలుస్తున్నావు పరిశుద్ధంగా జీవించడానికి, ప్రభు యొక్క గుణతిశయములు ప్రచురము చేయటానికి, పని చేయడానికి, పరిచర్య చేయడానికి, పరిపాలన చేయడానికి పిలుస్తున్నావు. ఎందుకైతే మమ్మల్ని పిలిచావో అది మేము తెలుసుకొని గ్రహించి, నాయన నీవు నీ ఆత్మ ద్వారా అనుగ్రహించు సామర్థ్యమును కలిగి అద్భుతమైన జీవితం జీవించే భాగ్యము, నీ నామాన్ని ఘనపరిచే కృప అందరికీ దయచేయండి. నాకు సామర్థ్యము లేదు, నాకు టాలెంట్ లేదు, నేను తెలివైన వాడిని కాదు, నేను పాటలు పాడలేను అని చెప్పి తప్పించుకుని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. తండ్రి, నీకు కావలసింది మా సామర్థ్యం కాదు, మాకు కావలసింది మా సన్నిహితం. సన్నిహితముగా నీకు సన్నిహితముగా జీవించే జీవితం, సాన్నిహిత్యం కావాలి. మేము అందుబాటులో ఉంటే చాలు, సామర్థ్యము ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, పనికొచ్చే పాత్రలుగా వాడుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. నేను నత్తివాణ్ణే అని చెప్పి మోషే తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ నువ్వు అహరోనును తనకు నోటిగా ఇచ్చి, బోరగా ఇచ్చి, నాయకునిగా చేశావు. ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ఈరోజు ప్రతి ఒక్కరూ ఎందుకు బ్రతికి ఉన్నారో గ్రహించాలి. తమ పట్ల నీ ఉద్దేశము, చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. నీ చేతిలో పనికొచ్చే పాత్రలుగా వాడబడాలి. అట్టి కృప మా అందరికీ దయచేయమని. ఈరోజు మేము చేసే పనులలో, పరిచర్యలో, మా ప్రయత్నాల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడుగా ఉండి మీ నామాన్ని ఘనపరుచుకోమని. అపవిత్రమైన వాటికి ఏమాత్రము తావివ్వక, వాటిని విడిచిపెట్టి నీ ఆశ్చర్య కార్యాలు కల్లారా చూసే భాగ్యము దయచేయమని. యేసుక్రీస్తు నామం పేరట ఈ రోజంతా మాకు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. అమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. అమేన్. ఈరోజు అందించిన సందేశం మాకు ఆశీర్వాదకరంగా ఉంది అన్నవారు ఈ వాగ్దానాన్ని కూడా స్వతంత్రించుకోండి. నేను మిమ్మును రక్షించును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. జకర్య
8వ అధ్యాయము 13వ వచనము. మన దేవుడు మనల్ని రక్షించడానికి కాపాడడానికి ఈరోజు తోడుగా ఉండబోతున్నాడు. ధైర్యంగా మీ బాధ్యతలు నిర్వర్తించండి. అదే సమయంలో ఈ సందేశం నిజంగా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్రతి దినము ఒక 10 నిమిషాలు మీరు పరిచర్య చేయవచ్చు. ఎలా? మీకు నచ్చినటువంటి వీడియోను, నచ్చినటువంటి సందేశాన్ని, మీకు నచ్చినటువంటి వారికి, అనగా మీరు ఇష్టపడే ప్రేమించేటటువంటి మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. 10 మినిట్స్ స్పేర్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు మీ చేతిలో ఒక సెల్ ఫోన్ తీసుకోండి. ఏ సందేశం అయితే మీరు బహుగా ఇష్టపడతారో ఆ సందేశాన్ని 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సాయంత్రం మరలా నేను మీ ముందుకు రాబోతున్నాను. దేవదూతలు చేసేటటువంటి పరిచర్య ఏమిటి, పనులేమిటి, వారు కలిగి ఉన్న ప్రభావం ఏమిటి, బహుక్షుణ్ణంగా నేను ప్రతిరోజు సాయంత్రం మాట్లాడుతున్నాను. రేపటి దినాన దీన్ని కంటిన్యూషన్ చేయబోతున్నాను. ఏ రీతిగా దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడో, సహకారులను ఇస్తాడో, సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తాడో, ఇచ్చి తన పనిని పూర్తి చేస్తాడో రేపు మీతో పంచుకోబోతున్నాను. డోంట్ మిస్ ఇట్. మన జీవితంలో మనకు సామర్థ్యం కావాలి. దేవుడిచ్చిన పని చేయడానికి సహకరించేవాళ్ళు కూడా కావాలి, సమయోచితమైన జ్ఞానము కావాలి. ఎలా దేవుడిస్తాడు రేపు ఉదయం మీతో పంచుకోబోతున్నాను. మీ కుటుంబ సభ్యులు తెలియచేయండి. వారు కూడా వేకువన లేచి ఈ విలువైన సందేశము వినలాగిన ప్రభువుతో తన దినాన్ని ప్రారంభించలాగా. ఫ్రెండ్స్, ఈ దినమంతా మీరు క్షేమంగాను సంతోషంగా ముందుకు సాగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. షలోమ్. హ్యావ్ బ్లెస్డ్ డే.